మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు, కవయిత్రిల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవిత చెరి. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. నమస్తే, నా పేరు చల్లా సరోజినీ దేవి, నివాసం హైదరాబాదు. నేను చదవబోయే కవిత యొక్క శీర్షిక ఓటు. 5 ఏళ్లకు ఒకపరి వస్తుంది ఎన్నికల హడావుడి. పేదవాళ్లకు తెస్తుంది ఓట్ల పండగ సందడి. 500 నోటుకు మనసులో ఆశపడి 5 ఏళ్ళు జీవితాన్ని అమ్ముకోవద్దు తొందరపడి. నోటుకు ఓటు అనే నినాదం మానండి. పాటిగా ప్రజల మేలు కోరే నేతలను ఎన్నుకోండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి వారి కర్తవ్యం. అది పాటించక ప్రజల సొమ్మును, స్వేచ్ఛను, ఆనందాన్ని హరించే స్వాహాస్వాములను గుర్తించి దూరం పెట్టండి. స్త్రీ పురుషులు ఎవరైనా లిక్కరుకు, కుక్కరుకు, నోట్లకు కక్కుర్తిపడి విలువైన ఓటును నీటిపాలు చేయకండి. ప్రజల సంక్షేమమే పరమావధిగా తలంచి నిరంతరం పరిశ్రమించే నాయకులను గుర్తించాలి. ఓటు విలువ ఎంత ఘనమైనదో తెలుసుకోవాలి. నోటు కోసం భ్రమపడి బ్రతుకును తాకట్టు పెట్టవద్దు. మంచివారైన మహానేతల ఏలుబడి రావాలి. ప్రజలందరి ఇంత ఆనంద జ్యోతులు వెలగాలి. ధన్యవాదాలు. సభకు నమస్కారం అండి. ఇచ్చేసిన ఆహుతులకు పాల్గొంటున్న కవిమిత్రులందరికీ నా నమస్కారం అండి. నా పేరు కారంచేటి విజయ్ కుమార్, గుంటూరు జిల్లా తెనాల నుంచి వచ్చానండి. నా కవితా శీర్షిక లక్ష్యం. అద్దంలో చూస్తే కనరాదు నీ ప్రతిబింబం, నింగిలోకి చూస్తే కనరాదు రవిబింబం. ఎటు చూసినా కానరావాలి నీ లక్ష్యం. నీ మనోబలమే అందుకు సాక్ష్యం. లక్ష్యం ఉంటే మనసంతా ఆశల కోలాహలం. లక్ష్యమే లేకుంటే మిత్రమా, బ్రతుకంతా హాలాహలం. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఆశయం నిశ్చలం, విజయమే నిశ్చయం. అదురు బెదురు లేక ముందుకింక అడుగు వేయరా. కసి కృషి ప్రణాళిక పట్టుదల. నీ చేతిలోన ఉన్న సైన్యము, ఇన్ని ఉన్న నీ దేహమందు పట్టపగలే పారిపోద దైన్యము. బ్రతుకంటే కాదు పూలబాట, తెలివుంటే తీసివెయ్యి ముళ్ళబాట, విజయానికే వెయ్యి రాచబాట. నిరాశ నిన్ను చుట్టుముట్టినా, వెనుకంజనే వేయమంటూ పట్టుబట్టినా, మేధనంత మెరుగుపెట్టి పథకమంతా పదును పెట్టి లక్ష్యమింతగా చేతబట్టరా. విజయ రహస్యాలను చెబుతూనే ఉన్నారు మన పెద్దలంతా అనాదిగా. ఆ మాటలే పెట్టుకోరా పునాదిగా. అప్పుడే అవుతావు నింగిలోని రవిబింబంలా, సమాజానికే నీవు ఓ ప్రతిబింబంలా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అస్మతున్నీసా, తెనాలి. ఈనాటి నా కవితా శీర్షిక నువ్వు నిజానివి. నువ్వు నిజానివి, నిప్పువి, ఖచ్చితానివి, కపటత్వమే లేనిదానివి. కుతంత్రం నీవెప్పటికీ కావు, కృతకం నీకు లేదు రాదు. అబద్ధానివి కావు, అసమానత నీకెప్పటికీ తెలీదు. నిజం నిప్పులా కాలుతుంది, చాలా చేదుగా మారుతుంది. నిలకడగా ఉంటావు, నిరాశపరచవు, వరమూ అవుతావు, విషమూ చిందుతావు. మనసులో ఉంటావు, మాటలా మారతావు, పుణ్యమవుతావు, పాపమవుతావు. పవిత్రంగా ఉంటావు, పతనాన్ని చూపిస్తావు, నీడలా వెంటాడతావు, తోడులా కాపాడతావు. ఎప్పటికీ ఏమార్చవు, కాలంలో కరిగిపోవు. విల్లులా వంచుతావు, వరంలా రక్షిస్తావు. నిష్టలా నిలబడతావు, దుష్టులను వేటాడతావు. నువ్వంటే కొందరికి ప్రియం, మరికొందరికి భయం. హక్కులా ధైర్యాన్ని ఇస్తావు, ఉక్కులాంటి సంకల్పాన్ని ఇస్తావు. నువ్వు నిజానివి, మా నమ్మకానివి. ఉషస్సులా ఉత్తేజమవుతావు, అస్తమించక అభయాన్ని ఇస్తావు. ఆదరిస్తావు, ఆశ్రయమిస్తావు,
సుఖనిద్ర అవుతావు, సంతృప్తినిస్తావు. ఆస్తులు కరిగినా అంతస్తులు విరిగినా నువ్వు నిలబెడతావు, నన్ను నిలబెడతావు. ఉనికి నీదుంటే ఊపిరాడదు అబద్ధగాళ్లకు, అసత్యవాదులకు, నిష్ఠాగరిష్టాలకు నైవేద్యానివి. నీచ నేరగాళ్లను శిక్షించే నిక్కచ్చిగా నువ్వు ఖడ్గానివే. నువ్వు నిజానివి, నా పక్షానివి. సన్మార్గులకు వెలుగులా, దుర్మార్గులకు ఉరుములా, పేదోళ్లకు పరువులా, పాపాత్ములకు పిడుగులా. మంచిగా మనాలి, మానవత్వాన్ని నిలపాలి, మహిని మెచ్చేట్టు నడపాలి. నువ్వు నిజానివి, నిర్భయానివి, నిరహంకారివి, నిష్పక్షపాతివి. నిప్పులా నిలవాలి, మంచి కోసమే మండాలి. ధన్యవాదములు. కవిత శీర్షిక చెల్లని నానం. నిన్నటి వరకు టంకశాలలోని నానాన్ని నేను గేటి దగ్గర కనబడంగానే రెక్కలు ముడుచుకున్న గువ్వలై భయాన్ని నటిస్తూ శుభోదయాల పువ్వులు రాల్చేవారు చదువు పక్షులు. నా మనసు ఎంతో హుషారుగా ఉన్నా ఈ కట్టె మట్టిలో కలిసే వరకు విజ్ఞాన ఫలాలు పిల్లలకు తినిపించాలనే ఆశ ఆశయాలున్నా ఇప్పుడు నేనందుకు పనికిరానని, నా వయసు పైబడిపోయిందని, పదవి నుంచి విరమణ పొంది నెమరుకాలంలో బతకమంటూ ఓ ధృవపత్రం నా చేతిలో పెట్టి నిష్కర్షగా వెళ్ళగొట్టింది నా బడి. నన్ను సత్కరించి నాపై అభినందనల జల్లులు కురిపించి మరి ఇప్పుడు నేను నా పాఠశాలకు చెల్లని నానాన్ని. తెల్లవారంగానే ఇన్నాళ్ళున్న నా దినచర్య ఇవాళటి నుండి ఒక్కసారిగా మారిపోయింది. నా టిఫిన్ డబ్బా వేళగా చూస్తూ ఇక నాతో పనిలేదా అంటూ బోర్లపడి మూలకు నక్కింది. రచన వకులావాసు. నా పేరు సబ్బని లక్ష్మీనారాయణ, కరీంనగర్. కవితా శీర్షిక ఒక సముద్రముతో నేను. నది సముద్రముతో కలిసినట్టు నేను సముద్రముతో కలవాలని, సముద్రముతో కరచాలనము చేయాలని, సముద్రమును మనిషిలా ఆలింగనము చేసుకోవాలని ఒకనాడు సముద్రము దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికీ సముద్రము నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. సముద్రము నిండుగా కరచాలనము చేసింది, తాపీగా మాట్లాడింది. తనలోని ఆటుపోట్లను, లోకములోని కల్మషత్వాన్ని చూడమన్నట్లు విప్పి చూపెట్టింది. అది తన గురించి, దేశదేశాల తన అనుబంధం గురించి, తనలో ఇమిర్చుకున్న లవణ సింధువులను గురించి, తనతో అనుబంధం పంచుకున్న నదుల గురించి, మహానదుల గురించి చెప్పింది. సముద్రము అపార జలనిధి అయి నన్ను తన అనుభవాల జలధారల్లో ముంచేసింది. సముద్రమును చూస్తూ నేను పొంగిపోయాను. సముద్రము నన్ను తన కిరటాల లోగిళ్లలో తెరచాప పడవలా నడిపించింది. తన లోతును, తన ఉధృతిని, తన గాంభీర్యాన్ని, తన ఔన్నత్యాన్ని చూపించింది. సముద్రమును చూస్తూ నేను పులకించిపోయాను. సముద్రము ఔన్నత్యాన్ని చూసి జలధరించాను. సంసారమే సాగరం అన్నట్లు బతుకును పోల్చడానికేముంటుంది? అపార జలనిధి సముద్రము తప్ప. ఆ సముద్రానికి నమస్కరించి సముద్రపు దగ్గర సెలవు తీసుకొని నిండుగా వెళ్ళి వచ్చాను. నమస్తే అండి, నేను ధనమ్మ, మేడ్చల్, మల్కాజ్గిరి. కవితాంశము జీవితం అంగడి. జీవితం ఓ అంగడి ప్రపంచం, బాల్యం అందమైన జీవితం, బరువు బాధ్యతలు ఎరగని జీవితం ఆనందమయం, కష్ట సుఖాలు కలిసి పంచుకుంటే అందమే ఆనందం. జీవితానికి సరిపోయేంత సంతోషం ప్రతినిత్యం, అవసరాల అంగడిలో ఆకలి తీర్చే సరుకులం అందరం, పోగొట్టుకుంది రాబట్టుకోలేక ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్న జీవులం. సుఖమెక్కడిది జీవితానికి? ఇంకా ఇచ్చిపుచ్చుకోవడం మానవ ధర్మం, మంచి చెడులు అరుచుకోవడం మనిషితత్వం. మారుతున్న సమాజంలో ఏది మాట్లాడినా తప్పులే, ఇచ్చి అడిగితే గొడవలు, కాలకూట విషము కక్కుతూ మాటలతోనే సంపుతున్నారు సహాయం పొందిన మనుషులు. బంధాల అనుబంధాలతో
ఆత్మీయతలను ఆప్యాయతలను పంచుకుంటూ అమృతతుల్యంగా నిలిచి ఉన్న సాంప్రదాయ సంస్కృతులు రానురాను కనుమరుగైపోతుంది. కట్టుబొట్టుతో చిత్ర విచిత్రంగా నడుస్తుంది సమాజం. అర్థం కాని భాష మాట్లాడుతూ తెలుగువారిని కంగారు పెడుతుంది. యువతతో కలిసి అందరూ తెలుగుతనాన్ని పెంచడానికి చేయాలి కృషి. ప్రతి ఒక్కరూ చేయూతను అందించి. ధన్యవాదములు అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు నెల్లుట్ల సునీత. ఖమ్మం కవిత శీర్షిక అరువు బరువు. పదును కాని ధాత్రికి మూలన పడ్డ నాగలి చేతులు సాలు సాగలేక మూలుగుతుంటే ఆకాశ వీధికి చూపులు సారించి వర్షించని మేఘాన్ని పిలుస్తూ పొలికేక పెడతాడు. వరుణుడి రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పదును చేసే కత్తెలకై అదును కోసం బతుకు పొద్దంతా నిరీక్షిస్తాడు. తన స్వేదామృతంతో మాగానమ్మ ఎదకు ఆరుతడై బతుకు విత్తును నాటి ఎన్నో పచ్చని ఆశలను తన మనోపలకంపై లిఖించుకుంటాడు. ఆరుగాలం శ్రమంతా నెర్రలీడిన నేలబీటిల్లో బీసుకుంటుంటే ఆ నిస్సహాయ స్థితికి నిర్జీవమైపోతాడు. పైరును ప్రేమించిన పాపానికి ఆర్థమైన వేదనంతా మేలిమి రాసులెత్తలేక కల్తీ విత్తనాల్లో కన్నీటి చుక్కలై పారుతుంది. నకిలీ పురుగు మందులు హాలికుని వెన్నును చీడ తొలుస్తున్నట్టు తొలిచి బతుకు సారాన్ని పీల్చేస్తుంటే శివుడు గరలాన్ని దాచినట్టు తన బాధల్ని గొంతులోనే అణచిపెడతాడు. రాత్రింబౌలు చేసిన శ్రమ వృధా అయినాక ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతూ కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తూ ప్రతి చోట భంగపడ్డా తన ఉనికిని చాటుకుంటూ తరాల బాటలోనే నడుస్తాడు. చిగురించే మొక్కై అంకురించడానికి గిట్టుబాటు ధరలు కరువై రోధిస్తూ అధిక వడ్డీల అప్పులతో సతమతమవుతూ గుప్పెడు మెతుకులు అరువైన బతుకు పోరులో గెలవలేక ఊపిరి దీపాలను ఆర్పేసుకుంటాడు. మట్టిని దైవంగా కొలిచిన రైతు మట్టితోనే మమేకమై మట్టి వాసనలు కప్పుకుంటాడు. ఆ మట్టి పరిమళాన్ని విశ్వంపై వెదజల్లి ఆవిరైపోతున్న చెమట బిందువుల్లో గుబాలిస్తాడు. మన ఆకలి బాధలు ఆకారం దాల్చే ఆ గుండె ఎన్ని నాగలి పోట్లనైనా ఎన్నోసార్లు తట్టుకున్నా కొన్నిసార్లు ఆగిపోతూనే ఉంటుంది. అరువు బరువైనాక జీవన వేదన గమనంలో రైతు జీవచ్ఛంలా ఉండిపోతాడు. అన్నదాత బతుకు మారితేనే కదా వ్యవసాయ క్షేత్రం సుభిక్షం. రైతు బతుకు గట్టెక్కితేనే అభివృద్ధి గట్టెక్కేది, అది దేశమైనా సమాజమైనా. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈనాటి నా కవిత అంశం అంతా అయిపోయాక అత్యధిక వివేకాల విచక్షణలే ఆధిక్యతలు కట్టెబెట్టి అగ్రతాంబూలాలతో జీవరాశులు మనిషిని మిన్నగా చూపాయి. తదనుగుణంగా తపనలు పడి తర్ఫీదుల తలమునకలై ప్రణాళికల పర్యవేక్షణలతో ఫలితాలను రాబట్టడమే మేటి మెలకువలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే అంతా వృధా ప్రయాసే అవుతుంది. గత అనుభవాలను ఆసరా చేసుకుని భవిష్యత్తు గమ్యాలకు వర్తమానాలనిచ్చనను ఎక్కడమే. నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళంటూ మూర్ఖంగా వాదించుకుంటూ పోతే పులిహోరలో కరివేపాకులా పక్కన పెట్టి పనులు చక్కబెట్టుకునే నైపుణ్యాలను వంట పట్టించుకుంటారు జనం. ఏది ఎప్పుడు ఎలా ఎందుకు ఉపయోగమో ఎవరని చెప్పలేం. చెరువులో నీళ్లన్నీ గట్టు తెగినాక గుట్టు బయటపడినట్లు దూరమైన బంధాల బాధలు గుండెలో తడిచేసి తడుముతుంటాయి. అందుకే రేపటి దృశ్యాన్ని నేడు దర్శించగలగడమే సరైన సమర్థత. సద్భావనల ఉద్బోధనలే సదా సమర్థనీయము, ఆచరణీయము. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు మాంకాళి సుజ్ఞ, స్వగ్రామంగూడెం, మండలం బెజ్జంకి, జిల్లా సిద్దిపేట్. కవిత శీర్షిక పుస్తక పఠనం. పుస్తకం
ఒక విజ్ఞాన భాండాగారం. తన పదాల మేళవింపుతో మృదుమధురంగా పలకరించే పరిమళాలు గలది. చరిత్ర సంస్కృతులను తెలిపే, సంస్కారానికి దర్పణంగా ప్రదర్శించే అలంకారం వంటిది. ఉత్తమ లక్షణాలను చేకూర్చి నా మనోపలకపైన వేయించిన పుస్తక పఠనాక్షరాలు ఆత్మీయతలను పంచి జీవిత గమనానికి పాఠాలను నేర్పించెను. దేశభక్తిని, భాషామాధుర్యాన్ని, ఎన్నో వైవిధ్యాలతో కూడిన సౌరభాలను తెలుపును. అనేక సంఘటనలు రసభావ బంధాలతో రమణీయంగా తీర్చిదిద్దే ప్రధాన భావాశ్రయాలు పుస్తకాలు. మనసు పలికే మౌన భాషకు శ్రీకారం చుట్టే భాషణమై నా అరచేతిలో భూషణమయ్యేను. పుస్తక రంగస్థలంపై ప్రదర్శనాపరంగా విరాజిల్లే పాత్రలను కంటికి కనిపించేలా కమనీయమైనదిగా మనో ఉల్లాసాన్ని కలిగించెను. ముత్యాల లాంటి సువర్ణ అక్షరాల తోటలో నవ్వుల పువ్వులను పూయించే భావాత్మజాలు. ధన్యవాదాలండి. కవితా ఝురి, శ్రోతలకు నమస్కారం. నా పేరు హరగోపాల్. నేను రాసిన కవితా శీర్షిక మరోవైపు. సృష్టి అనే నాణ్యానికి ఒకవైపు పురుషుడైతే మరోవైపు స్త్రీ, సంసారం అనే నాణ్యానికి ఒకవైపు భర్త అయితే మరోవైపు భార్య, కాలం అనే నాణానికి పగలొక పక్క, రేయి మరో పక్క, ముదిమనో మరోవైపు లేకపోతే జవమనే తొలివైపుకు విలువేది? మరుపనేది ఎందరికో శాపమైతే మనోవేదన కలవానే కదే వరం. కష్టాల కొండల వరుసలు లేనినాడు సుఖాల వనాల సౌందర్యం శూన్యం. ఆకలి నకనకలు నషాళ మంటకపోతే విందు భోజనం కితకథలు పెట్టలేదు. రావణాదుల దుశ్చర్యలు ప్రబలకపోతే రామాదుల రాకకు అవసరమే లేదు. ధర్మమనేది ఎలా జీవించాలో చెబుతుంది, అధర్మం ఎలా జీవిక కారాదో చెబుతుంది. స్వార్థం అనేది లేకపోతే మనిషి ఎదగలేడు, అదే శృతిమించితే మనిషే కాలేడు. అందుకే నాణానికి మరోవైపు లేనినాడు దానికి నాణ్యమే లేదు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. కవితా శీర్షిక జ్ఞాపకాల ఊట. జ్ఞాపకాల ఊట తవ్విన కొద్దీ తేట, గతమెప్పుడు అనుభవాల పూత, భవితకు భూత మిగిల్చిన అనుభూతిమయం, కొన్ని మాయం కొన్ని మూయం, కట్లు తెంచుకున్న కళ్ళకు ఆదర్శం, గాయాల మనసుకు లేపనం, సంతోషాల సవ్వడి మనసుకు గిలిగిలి, జ్ఞాపకాల తెరపై నాట్యమాడుతున్న రంగుల వలయం, ఎన్నెన్నో పాత్రలు మాట్లాడేవి, మూగవి మోగనివి మూగినవి, నవరసాల కైపులో ముంచినవి, జ్ఞాపకాల స్మృతి వేటలో తల్లడిల్లిన లేడిపిల్ల, స్మృతుల లీడలో తడిసి సేదతీరిన వేళ, ఆనంద తాండవం, బోధివృక్షం క్రింద కూర్చున్న బుద్ధిని వలె గురువు బోధతో ఎదిగిన మనసు, బోధనలో తీర్చిదిద్దిన వైనం, అనుభవ నైవేద్యం, దూరమైన మనిషికే వెతుకులాట, మనసులో వరస కట్టిన సన్నివేశాల పంట, గుర్తుకొస్తున్న కొద్దీ గుండెను హత్తుకుని ఓదార్చే కన్నీరు, సంతోషాల కొలువు జాతర, పట్టరాని ఆనందాల మూత, పెనవేసుకున్న బంధాల జత, జట్టు జట్టుగా జ్ఞాపకాలు, కలిసి తిరిగిన సంబరాలు, పంచుకున్న సంతోష కుసుమాలు, మనసు ఈదులాడుతున్న వేళ, మూట కట్టుకున్న యాదిలో మూట విప్పుతున్నప్పుడు మూత పడని కళ్ళు, ముడివీడని ఒళ్ళు, ఒక్కోసారి పూల తీరులో పయనం, దూకుతున్న జలపాతం, ఎగిరి గంతులేస్తున్న సమీరం, అల్లవలే ఎగిసిపడే ఆలోచనలు,
తీరం చేరేదెన్నడో. స్మృతి పథంలో ఆగని పయనం, ప్రతిదినం నూతనోత్సాహం. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా శివాని గోగు. మా ఊరు హైదరాబాద్. గ్రాంధికంతో పాటుగా వాడుక భాష కూడా గౌరవనీయమే అని తెలుపుతూ, మనం ఎంతో ముచ్చటగా మాట్లాడుకునే సరళమైన తెలుగు పదాల మాధుర్యం గురించి చెప్పే చిరు ప్రయత్నమే ఈనాటి నా కవిత. కవితా శీర్షిక రాతలు. మనిషి మదిగదిని తట్టు మధుర గుళికెలు, తేలికైన తీయని తేనె పలుకులు, పల్లె పెదవులు పలుకు మట్టి పలకరింపులు, సరళ పదముల సొబగుల పరిమళములు, పద్యరచనలో ప్రవచనములో ప్రావీణ్య చిందులు, కథలు కవితలతో కమ్మని విందులు, వాడుక వేదిక వార్చు వైభవ వేడుకలు, వ్యావహారికంపు ఇంపుసొంపు డోలికలు, పండిత ప్రకాండుల వాదాలనే జయించిన వాక్కులు, సామాన్యుల నాల్కెలకు అందిన సమాన హక్కులు, బడికి పోనోడు బరికిన గీతలు కావవి, బడికి పోనోడు బరికిన గీతలు కావవి, కలం కాలం కలిసి రాసిన నూతన కవిరాతలు, కలం కాలం కలిసి రాసిన నూతన కవిరాతలు. స్వస్తి. నమస్తే. మీ మేఘనా శివాని గోగు. మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారాలు. నా పేరు వినోద్ కుమార్ చల్లపిల్ల, శృంగవరపకోట, విజయనగరం జిల్లా. ఈనాటి నా కవితా శీర్షిక నాన్న నెలవంక. నాన్నంటే నింగిలోని నెలవంకకు దారం కట్టి నీ వైపుగా లాగి నీ కన్నుల్లో వెన్నెల నింపి చిరునవ్వుతో మురిసే పసివాడు నాన్న. నాన్నంటే గుండెల్లో దుఃఖాన్ని దాచి గుండె మీద నిన్ను ఎక్కించి నీ సుతిమెత్తని పాదాలతో తొక్కించుకునే నేర్పరి నాన్న. నాన్నంటే తన వాట నీకిచ్చి వారసుడుని చేసి నీ ముద్దు ముద్దు మాటలే ముత్యాలనుకుని మురిసే మంచోడు నాన్న. నాన్నంటే తన గుండెల మీద బొజ్జున్న నీకు తన గుండె లయనే జోలగా చేసే ప్రేమగారుడికి తెలిసినోడు నాన్న. నాన్నంటే నీ పేరు వెనకాతల వచ్చే తండ్రి పేరుకే తెగ సంబరపడిపోయే నిశాని నాన్న. నాన్నంటే తన అనుభవాలతో నీకు మార్గం చూపి నీ అనుభూతులతో తృప్తి చెందే తపస్వి నాన్న. నాన్నంటే కాలం చేసిన తర్వాత నువ్వు చేసే కర్మకాండలకై కాకిలా ఆశగా ఎదురు చూసే కారుణ్యమూర్తి నాన్న. ధన్యవాదాలు. మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారములు. నా పేరు డాక్టర్ వేముల సత్యనారాయణ, హైదరాబాద్. నా కవితా శీర్షిక ప్రియా ఓ నా ప్రియా, డియర్ ఓ మై డియర్. ప్రియా, నేను పుట్టగానే పెట్టిన తొలి కేకను లోకమంతా అది ఏడుపని అన్నది. ప్రియా, నేను పుట్టగానే పెట్టిన తొలి కేకను లోకమంతా అది ఏడుపని అన్నది. కానీ ప్రియా, అది అబద్ధం. మరి ప్రియా, అది నీకోసం నే పెట్టిన పులి కేక్ అది. ప్రియా, అది నీకోసం నే పెట్టిన పులి కేక్ అది. ప్రియా, అది నీకోసం అన్వేషిస్తూ నేను నిన్ను పిలిచిన తొలి పిలుపది. ప్రియా, ఈ భూగోళంపై భగవంతుడు 7 సప్త మహాసముద్రాలను సృష్టించారని అంటారు. ప్రియా, ఈ భూగోళంపై భగవంతుడు 7 సప్త మహాసముద్రాలను సృష్టించారని అంటారు. కానీ ప్రియా, అది పచ్చి అబద్ధం. నిజానికి అవి దేవుడు సృజించినవి కావు. మరి ఆ సముద్రపు నీరంతా ప్రియా, నీ వియోగముతో నీ వియోగపు వేదనతో ఏకధారగానే విడిచిన కన్నీరది. అందుకే అవి అంత ఉప్పగా ఉంటాయి. ధన్యవాదాలు.
కవిత జరిగి స్వాగతం. నా పేరు చెరుకు శైలజ. ఈరోజు నా కవిత శీర్షిక అపురూప కల్పన. నువ్వే నా హృదయ స్పందన, నాలో ఉన్న భావాలన్నిటికీ నీవే ఒక అందమైన జ్ఞాపకాల మధురిమ. ప్రతి ఒక్క కవికి నీవు ఒక ప్రాణ స్నేహితుడిగా, ప్రపంచమంతా నీ చేతిలో అపురూప కల్పన. దేనినైనా అందంగా చెప్పగలవు, ధైర్యంగా రాయగలవు. సమాజాన్ని మార్చే సత్వ నీలోనే ఉంది. సాహితీ ప్రియులకు నీవు ఒక వేదిక. నీలో నీతోనే వారి స్నేహ గీతిక. శిలను శిల్పంగా మార్చగలవు, శిల్పానికి జీవం పోయగలవు. ప్రకృతిలోని అణు అణువు నువ్వు మమేకమై మధురానుభూతులు సృష్టించగలవు. ఒంటరికి నీవు ఒక ఓదార్పు, మాటలు రాని మౌనానికి నువ్వు ఒక ఆనంద రూపానివి. ప్రతి వారిని నీ కవితతో అలరించగలవు, మురిపించగలవు. నీకు నీవే సాటి, నీకు లేరు ఎవరు పోటీ. ఏ పదవులు ఆశించవు, ఏ ఓదాను కోరుకోవు. కల్మషం లేకుండా ప్రతి వారి గుండెల్లో కాంతులు చిందించగలవు, కొత్త చిగురును పూయించగలవు. కవుల గుండెల్లో నిండిన అమృత కలశమా, విరిసిన మందారమ, ఆనంద తరంగమ, అందుకో మా జోహార్లు. ధన్యవాదములు. విన్నారు కదా, ఇది ఈనాటి మన కవితాఝరి. మళ్ళీ వచ్చేవారం ఈ కవితాఝరిలో కలుద్దాం. శ్రోతలకు ఒక చిన్న గమనిక, ఈ కవితాఝరిలో మీరు కూడా పాల్గొనాలని ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా చరవాణి నంబర్ 9493960 నంబరు ఇంకొకసారి 9493969909. మీరు ఈ నంబర్ను సంప్రదించవచ్చు. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎల్లప్పటికీ. మీ బాలవర్ధిరాజు, మల్లారం. కవిత ఝరి. మైండ్ మీడియా సమర్పించిన కవిత ఝరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు, మల్లారం. పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.